జగిత్యాల శాసనసభ్యునిగా రెండవసారి గెలిచిన తర్వాత వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్న సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండడంతో నేను కూడా అందులో ప్రతినిత్యం వందలాది మంది ప్రజలు, కార్యకర్తలు, నాయకులు వారి అవసరాలు, ముఖ్యంగా జగిత్యాల ప్రాంత అభివృద్ధి విషయంలో ఎన్నోసార్లు ఎన్నో అడగడం జరిగింది. మరి ఆ సందర్భంలో జగిత్యాల ప్రాంత అభివృద్ధి సమర్థవంతంగా చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తేనే సాధ్యమవుతుందని అనిపించింది. ప్రజాస్వామ్యంలో అందరూ తెలుసు ఇంత అధికార పార్టీకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రెండవది, రేవంత్ రెడ్డి గారు కూడా అన్నమాట ప్రకారం రైతు రుణమాఫీ, ముఖ్యమంత్రి గారు రైతు రుణమాఫీ 31,000 కోట్లు తప్పకుండా చేస్తామని చెప్పి ఇప్పటికే వారు పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించారు. రైతులందరూ కూడా, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన, సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి పూర్తి విశ్వాసం ఉంది. రైతులు కూడా రేవంత్ రెడ్డి గారి పక్షాన నిలబడడం కనబడతా ఉంది. దాంతో పాటుగా 6 గ్యారెంటీలో భాగంగా ఇంకా మిగతాయి కూడా ఇప్పటికే కొన్ని ప్రారంభమైనవి, ముఖ్యంగా మహిళల విషయంలో కావచ్చు, ఉచిత కరెంటు విషయంలో కావచ్చు. మరి ఇవన్నీ తోడు జగిత్యాల ప్రాంత అభివృద్ధిని దృష్టి పెట్టుకొని గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని చెప్పి వెళ్ళినప్పుడు వారు కూడా సాధారణంగా చిన్న ఖండవతో నన్ను ఆహ్వానించారు. వారికి హృదయపూర్వక వారితో పాటుగా వారి మంత్రివర్గ సభ్యులు, నాతోటి శాసనసభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏ మాట మీదనైతే నాతోటి పూర్తి సహకరిస్తామని చెప్పారు. అన్నమాట ప్రకారం జగిత్యాల పట్టణంలో 2 బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడా లేని విధంగా కట్టడం జరిగింది. దానికి మొదటిసారి గెలిచిన శాసనసభ్యునిగా, కాంట్రాక్టర్ కావచ్చు, కొంతమంది సహకారంతో చాలా కొంత కష్ట నష్టాలు కూర్చు కూడా మేము పూర్తి చేసినాం. దాదాపు 4,500 ఇండ్లు అంటే 20,000 మంది పడిపోయేదస్తుంది. వారికి మౌలిక వసతుల కోసం నిధులు అవసరం ఉండి చేయలేకపోయినాం. పాతవి కూడా కొన్ని బకాయిలు ఉండే, అయితే అవన్నీ కూడా చేస్తామని చెప్పి మాట ఇవ్వడమే కాకుండా జీవో కూడా 32,16,00,000 రూపాయలు నిన్నటి తారీఖున జీవో ఇవ్వడం జరిగింది. అంటే 4,500 ఇళ్ళు అంటే దాదాపు 20,000 మంది పడిపోయేదస్తులు ఉంటారు. మరి నాది పూర్తి స్థాయిలో రాజకీయ కుటుంబం, రక్తంలో రాజకీయం ఉంది. నేను పుట్టక ముందే మా చిన్న తాత గారు మొట్టమొదటి కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు, కాంగ్రెస్ పక్షాన అంతకుముందు సిపిఐ ఉంది ఇక్కడ కరీంనగర్. మాకునూరు శ్రీరంగరావు, నా పేరు మాకునూరు సంజయ్ కుమార్, సారీ మాకునూరు శ్రీరంగరావు. మా సొంత చిన్న తాత, వారి పిల్లలు లేరు, మా నాన్నగారు తమ్ముడిని అడాప్షన్ చేశారు. వారు ఒకసారి పార్లమెంట్ సభ్యులైన తర్వాత గుండెపడితే మరణించి ఆ ఉన్న ఒక్క టర్మ్లో ఇక్కడ గాంధీనగర్ ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించారు. అదేవిధంగా నా భార్య తరఫున కావచ్చు, మా అమ్మ కూడా మేనమామ, నా భార్యకైతే సొంత తాత జువాడ సుబ్బారావు గారు 3 సార్లు మంత్రిగా ఉన్న సందర్భంలో నేను కూడా అప్పుడు చిన్నపిల్లని నా సొంత అంతర్గామంలో అప్పుడు ఇంద్రమ్మ కాలంలో ఇల్లు కట్టించడం జరిగింది. ఇప్పుడు మా ఉమ్మడి కుటుంబం స్థలం ఇవ్వడం, అక్కడ బీదవాళ్ళకి ఇల్లు కట్టించడం, అట్లా ఈ రకంగా ఆ కాంగ్రెస్ పార్టీతో కూడా ఆ ప్రభుత్వాలతో చిన్నప్పటి నుంచి కూడా అనుబంధం ఉంది. మధ్యలో వారు చనిపోయిన తర్వాత ఇద్దరు
సుఖారావు గారు రాజకీయాల నుంచి పక్క తప్పిన తర్వాత నేను పెద్ద ఏ పార్టీలో కూడా యాక్టివ్ లేకున్నా కానీ రాజకీయాలు ఎప్పుడు చురుగ్గా ఉంటుంది. ఎట్పల్లి శాసనసభ్యంగా ఉన్న కీర్తి శేషులు వెంకటరమణ రెడ్డి గారు నాకు చిన్నప్పటి నుంచి కూడా క్లాస్మేటు, డిగ్రీలో ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి కూడా మంచి మిత్రుడు, డిగ్రీలో క్లాస్మేటు. తను పోటీ చేస్తే అవుట్రైట్గా సపోర్ట్ చేసిన చాలామందికి తెలుసు మెట్పల్లిలో. ఎందుకంటే మెట్పల్లి నియోజకవర్గంలో నేను అక్కడ ప్రాక్టీస్ చేసేవాడిని డాక్టర్గా. మరీ ముఖ్యంగా అది నా స్వగ్రామం పక్క గ్రామం నుంచే స్టార్ట్ అవుతుంది, అంతర్గ్రామ పక్కన నుంచే కొండాపూర్ నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మా స్వగ్రామం నుంచి ఉన్న రైతులు కావచ్చు, వివిధ వర్గాల వారు అందరు తీసుకొని ఈ ప్రాంతం అంతా కూడా పర్యటించడం, ఎప్పటిలో కూడా అంతకుముందు సుఖారావు గారు మనోహర్ గారు పేరుండడంతో ఎంతోమంది రాజకీయ నాయకులతో సంబంధం ఉంటే రాజకీయాలకు అతీతంగా కూడా బీజేపీ కూడా ఇంకా సభ్యత్వం లేకుండా సపోర్ట్ చేసాం. తర్వాత మిత్రులు ఎల్లన్న గారు అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండే ఒక అధికార పార్టీని అధికారానికి పోలే ప్రతిపక్షాలు ఉండే బీజేపీకి కూడా మా మిత్రులు సపోర్ట్ చేశారు. అట్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మిత్రులు రమణన్న గారితో ఫ్రెండ్షిప్ ఉంటుండే అధికార పార్టీ, మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ అని చెప్పే పోకుండా మిత్రులతో ఉన్నాం. వారు కూడా గెలిచిండ్రు, వారు కూడా ఇక్కడ కొన్ని సేవలు అందించారు. తర్వాత 14లో కవితమ్మ గారు నన్ను ప్రోత్సహించి రాజకీయాలకు తీసుకొచ్చారు. నేను వచ్చిన సందర్భంలో అసలు కౌన్సిలర్లు లేరు అభ్యర్థులు, ఇక్కడ ఎంపీటీసీలు లేరు, ఆ విషయం మీ పాత్రికేయులు అందరూ తెలుసు. ఈ జిల్లా మొత్తంలో అసలు ఒక్క మండలం కూడా గెలవని పరిస్థితి, అత్యంత తక్కువ కౌన్సిలర్లు గెలిచిన పరిస్థితి ఎక్కడ ఉండే 2014లో జగిత్యాల. వాళ్ళంతా నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఎలక్షన్స్ జరిగే టైంలో నేను బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి పోటీ చేసి చాలా తక్కువతో పోటీ చాలా తక్కువ. తర్వాత రోడ్డు పైన కానీ వెనుదిరిగి చూడకుండా ఏ మాట కా మాట 100 సార్లు చెప్పిన ఈనాడు కూడా చెప్తా ఉన్నా గౌతమ్ గారి ప్రోత్సాహంతో పార్టీని బలోపేతం చేసిన పూర్తి స్థాయిలో మంచి విజయాన్ని సాధించినాం. ఆ విజయాన్ని సాధించాక కరోనా వచ్చి కొంత ఇబ్బందులని కవితమ్మ గారు కూడా ఓడిపోయి ఉన్నారు. సో 2 రకాల ఇబ్బందులు, అటు కవితమ్మ గారు ఓడిపోయే ఇబ్బంది, నాకు ఆ పార్టీలో పెద్ద అనుకున్నంత పరిచయాలు లేకుండే, ఎందుకంటే రాగానే ఎలక్షన్లు రాగానే ఓడిపోయినాం. నేను జగిత్యాలనే వైద్య వృత్తిలో ఓడుకుంటూ కవితమ్మ గారి సహకారంతో కొన్ని కొన్ని పనులు చేసినాం, ముఖ్యమంత్రి గారి సహకారంతో. తర్వాత కరోనా వచ్చింది, అక్కడ కవితమ్మ గారు ఓడిపోవడం, ఇటు కరోనా రావడం, దాదాపు 2.5 సంవత్సరాలు ఆ రకంగా పోయిన తర్వాత మళ్ళీ ఆ పాత పథకాలు ఏవైతే ఉండినో అప్పుడు ప్రారంభించినామో కాంట్రాక్టర్లు అందరూ వదిలేసి వెళ్ళిపోయిన డబుల్ బెడ్రూమ్లో 2018లో కేటీఆర్ గారి ద్వారా ఇక్కడ శంకుస్థాపన చేసాం. అప్పుడు నేను ఎమ్మెల్యే కూడా కాదు, కవితమ్మ గారు పార్లమెంట్ సభ్యులు. ఆ కాంట్రాక్టర్ 3 సంవత్సరాలు వదిలి వెళ్ళిపోతే మా కుటుంబ సభ్యులకు మిత్రులైన కాంట్రాక్టర్ని తీసుకొచ్చి 4000 ఇండ్లు నిర్మాణం చేసినాం. ఒక జయితాలు లక్ష ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టాలంటే ఎంత కష్టం మీకు తెలుసు. ఎన్నో నియోజకవర్గాల్లో ఒక 200-300 కూడా కట్టలేకపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ అదేవిధంగా నిరంతరం ప్రజల మధ్యలో ఉండి పల్లె నిద్ర లాంటివి చేసుకుంటూ ప్రజల మధ్యలో నిరంతరం అందుబాటులో ఉండడంతో చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కొంత ప్రతికూల పరిస్థితులు ఏర్పడి బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ఓడిపోయినా ఇక్కడ నన్ను గెలిపించింది. నా మంత్రిగా కూడా నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నాయి. మన అంత విశ్వాసంతో నేను గెలిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందని చెప్పి ఏదైతే ప్రజలు గెలిపించారో, మరి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలకు పనిచేసే దాంట్లో మరీ ఒక పాత్ర ఉండదు, ప్రతిరోజు విమర్శించడం, మరి కొంత పని చేయాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చేయాలి అని చెప్పి ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలవడం, కొందరు మంత్రులు కలవడం, వారు కలిసి పనిచేద్దామని చెప్పడంతో నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయడం జరుగుతూ ఉంది. ఇదే విషయాన్ని మీ మీడియా ద్వారా మరొకసారి తెలియజేయాలని చెప్పి ఈరోజు ఈ పత్రిక సమావేశం పెట్టాం. నిన్న గౌరవ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు కేటీ రామారావు గారు, అదేవిధంగా మా సోదర సమానుడు కొరుట్ల శాసనసభ్యులు, ఇంకా కొందరు రకరకాల మరి ఇతర పార్టీ వాళ్ళు గెలిచిన తర్వాత బీఆర్ఎస్ టీఆర్ఎస్ ప్రభుత్వంతో కలిసి పనిచేసిన ఆనవాయితులు లేవ, ఆనాడు శ్రీనివాస్ యాదవ్ గారు కావచ్చు, చెప్పుకుంటూ వచ్చి చాలామంది ఉన్నారు, మల్లారెడ్డి గారు తెలుగుదేశం నుంచి పార్లమెంట్ సభ్యులు కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వంతో కలిసి పనిచేశారు.
శ్రీనివాస్ యాదవ్ గారు పట్టుకెళ్ళి సీట్ పనిచేశారు. సో అవన్నీ అప్పుడు మీరు కదా కలిసి ఆ పార్టీతో కాంగ్రెస్ నుంచి గెలిచిన సవితమ్మ వారందరూ కూడా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి అనుభవజ్ఞులు. ఇప్పటికే చెప్పారు ప్రెస్లలో, మీరు ప్రత్యేకంగా చెప్పేదేం లేదు. అదే రకంగా నాకు కూడా కొంత బాధ ఉన్నా కానీ మరి ప్రభుత్వంతో పనిచేయాలి, పనులు కావాలి. మరి ఎప్పుడైతే నిన్న ఈ జీవోలు వచ్చినాయో నిజంగా కూడా సంతోషం అనిపిస్తుంది. ఇప్పటికే 32 కోట్లు చేస్తే తప్పకుండా ఇంకా వందలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. అయితే నిన్న విమర్శించిన వాళ్ళు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. గతంలో వాళ్ళు ఎట్లా వేరే పార్టీలో తీసుకున్నారు, ఈ ఒకరైతే బాగా విమర్శించారు. వారు వేరే పార్టీకి ఇంగ్లుండి బీఆర్ఎస్లో ఉండి టీఆర్ఎస్లో ఉండి వేరే పార్టీకి ఓటేసిందని చెప్పి మొన్న శాసనసభలో కూడా చర్చకు వచ్చింది. ఇక మా కోరుట్ల శాసనసభ్యుడు ఇక వారికి దగ్గర కుటుంబ సభ్యుడే, నన్ను బాగా అన్నాడట. ముందుగా ఇంటి సంగతి ఒకసారి ప్రజలందరూ క్షమాపణ చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా. నన్ను అంటే అన్నాడు, వయసులో చిన్నవాడైనా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. అట్లా మాట్లాడడానికి నాకు కూడా పోయి మిడ్పిల్ల మాట్లాడచ్చు. తనకి ఇక్కడ వచ్చాను చూస్తానంటే ఇంతకంటే ఎక్కువ పరిచయాలు నాకు మిడ్పిల్లలు అవన్నీ కాదు. రాజకీయాలు ఉన్నప్పుడు ఇంత హుందాతనం ఉండాలి. ఏదైనా మాట్లాడినప్పుడు మరి మనం ఏం చేసామని చెప్పి కూడా ఆలోచించుకోవాలని చెప్పి నేను నిన్న ఇక్కడ మా వేదిక పైన కేటీఆర్ గారి మీటింగ్ జీవితాలు ఏర్పాటు చేసి ఏకంగా నన్ను విమర్శించి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా అని చెప్పి ఇట్లా వార్త వచ్చిందో లేదో రకరకాలుగా నన్ను నిందించిన వాళ్ళు ఫస్ట్ ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి ఈరోజు తెలియజేస్తూ జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి నా లక్ష్యం, అంతే తప్ప వేరే కాదు. దానికోసమే పనిచేయడం జరుగుతుందని చెప్పి నేను జగిత్యాల ప్రజలకు తెలియజేస్తున్నా. వేరేది కొందరు ఆర్థిక విషయంలో మాట్లాడినప్పుడు అక్కడ ఇక్కడ గ్రూపులలో నిన్ను మరి మాట్లాడింది లేదు తెలియదు. ఆర్థికంగా చూసుకుంటే నాకున్న పక్షం ఒక 50 కుటుంబాలు సాధగలుగుతాం. ఖాళీ హాస్పిటల్లో కూర్చుంటే ఎన్నికలు కాబట్టి ఒక నా కుటుంబాన్ని నేను చదువుకోవడానికి ఇంకెవరికో ఆలోచించుకోవాల్సిన అవసరం లేదని చెప్పి కూడా ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకు, చాలామంది మీ మీడియా మిత్రులు అంతా జగిత్యాల కరీంనగర ప్రాంత వాస్తవ్యం కాబట్టి మీకు కూడా అన్ని విషయాలు తెలుసు. కాబట్టి ఈ సందర్భంలో తెలియజేస్తూ నా కుటుంబాన్ని సాధుకోవడానికి ఇంకో ప్రభుత్వం ఎక్కువ పోవాల్సిన అవసరం లేదు. నేనే ఒక 50 కుటుంబాలు మా ఉన్నొక్క అమ్మాయి మా అల్లుడు కుటుంబం ఇంకో 50 కుటుంబాలను సాధే అంత కెపాసిటీ ఉంది సామాన్యుడు. ఎప్పుడు కూడా నేను చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తా, సామాన్య జీవితమే గడుపుతా. పెద్ద ఏదో పెంచుకార్లు ఎదిగాలనో ఎన్నో ఎదిగాలని కూడా లేదు. కాబట్టి నాకున్న దానికి కంఫర్టబుల్ ఉన్నాం. ఇప్పుడు ప్రత్యేకంగా నేను రేవంత్ రెడ్డి గారు కలవడం, పొంగులెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, మాజీ మంత్రివర్యులు చాలా చాలా సీనియర్ నాయకులు, మాజీ ఆరోగ్య శాఖ ఇరిగేషన్ మంత్రి సురేష్ రెడ్డి గారు, ప్రభుత్వ సలహాదారు నేను నరేందర్ రెడ్డి గారు వీళ్ళందరితో కూడా చర్చించి చూడడం జరిగింది. నేను చాలామంది మంత్రులు కూడా కలిసాం, ప్రభాకర్ గారిని, శ్రీధరబాబు గారిని, షబీర్ అలీ గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని, ఇంకా కూడా మిగతా మంత్రులు కూడా తప్పకుండా కలుస్తాం. కొండ సురేఖ గారిని కూడా కలిసి ఇందరు సహకారం కోరడం, ఇంకా చాలామంది అందరినీ కలిసి రేపు తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తా అని చెప్పి కూడా తెలియజేస్తుంది. నేనే 50 కుటుంబాలు సామాన్య కుటుంబాలు సహాయంతో నేను మాట్లాడేటోళ్ళకు విజ్ఞత ఉండాలి. నేనేంది వారేంది తెలుసుకోవాలి. వాళ్ళ అమ్మగారు మా అమ్మగారు ఒకటే మండలం, మా నా భార్యది వాళ్ళ అమ్మగారిది. అక్కడ అక్కడ మా అక్కడ ఆ మండలంలో కూడా బొయ్యపల్లి మండలంలో కూడా ఏ స్థాయిలో ఉన్నామో అందరు తెలుసు. గతంలో కూడా ప్రయత్నం చేసాం, అది సాధ్యం కాలేదు. ఒక్క యావరోడే కాదు, జగిత్యాల నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం నాకు సహకరిస్తా అని చెప్పి మాట్లాడారు. పెద్దలు జీవన్ రెడ్డి గారు నాకు చిన్నప్పటి నుంచి కూడా తెలుసు. వారు కూడా తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. వచ్చినప్పుడు వారికంటే చాలా సీనియర్ నాయకులు నా దగ్గర బాగుంది. వారికి కూడా నేను ఓటేసినా అని చెప్పి ఇదివరకు ఒకనాడు ఒక మీటింగ్లో చెప్పిన, మీ కెమెరాలలో బంధించబడి ఉంటుంది లోకాచారంలో ఖచ్చితంగా ఇదివరకే చెప్పిన నేను. సో వారికి నాకు వ్యక్తిగత తెలియదు, కొంత పిసిసి సమాచార విభాగంలో లోపం జరిగిందని చెప్పి పెద్దలు చెప్పినారు. దాన్ని వారు పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని భావిస్తున్నా. ఖచ్చితంగా కలిసి పనిచేస్తాం, పెద్ద విషయం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న
ఈ స్థానిక నాయకులు అందరూ కూడా నాకు బాగా తెలిసిన వాళ్ళు. వాళ్ళు ఒకరిద్దరు ఏదో మాట్లాడినట్టు ఏదో కేసులో కానీ నేను ఎవ్వరి మీద కూడా పక్ష సాధింపు చర్యలు అనేది ఏమైనా తీసుకోలేదు, తీసుకోను కూడా.